నా పేరు కొత్త కాపు శివాని. సో మాది యాక్చువల్గా జహీరాబాద్లోని గడి కాలనీ. మా పేరెంట్స్ వచ్చేసి వేణుగోపాల్ రెడ్డి అండ్ విజయలక్ష్మి. సో మేము యాక్చువల్గా 3 సిస్టర్స్. సో నేను బై బర్త్డే బ్లైండ్గా పుట్టాను. సో నా బేసిక్ ఫస్ట్ స్టార్టింగ్ ఎడ్యుకేషన్ వచ్చేసి 2 ఇయర్స్ ఇక్కడే జహీరాబాద్లో స్కూల్లో జాయిన్ అయ్యాను. బట్ స్టిల్ అప్పుడు నాకేమీ అవేర్నెస్ లేకపోవడం వల్ల అండ్ అట్ ది సేమ్ టైం చిన్నగా ఉండడం వల్ల ఇక్కడ ఏమీ లైక్ కోప్ అప్ అవ్వలేకపోయాను అదర్ స్టూడెంట్స్తో. సో ఆ తర్వాత ఏంటంటే బ్లైండ్స్కి స్పెషల్ స్కూల్స్ ఉంటాయని తెలిసాక మా పేరెంట్స్ ది బెస్ట్ స్కూల్ గురించి సర్చ్ చేశారు. సో అప్పుడు మాకు ఎల్వి ప్రసాద్ ఐ హాస్పిటల్ నుండి దేవ్నాథ్ స్కూల్ ఫర్ ది బ్లైండ్ అనేది ది బెస్ట్ అని తెలిసింది. సో తెలిసాక నేను నెక్స్ట్ ఇయర్ అక్కడికి వెళ్ళి జాయిన్ అయ్యాను అండ్ అక్కడే నా బేసిక్ స్కూలింగ్ జరిగింది ఫ్రమ్ 1st to 10th standard. సో స్కూల్లో ఉన్నప్పుడే లైక్ నాకు కొంచెం చాలా యాక్టివ్గానే ఉండేదాన్ని అండ్ స్కూల్లో కూడా చాలా ప్రోగ్రామ్స్లో అలా పార్టిసిపేట్ చేస్తూ ఉండేదాన్ని. ఇన్సైడ్ ది స్కూల్ అండ్ ఈవెన్ బయట కూడా ప్రోగ్రామ్స్కి వెళ్ళేవాళ్ళం. సో ఆఫ్టర్ 10th నేను స్కూల్లో బ్రెయిల్తో పాటు అలాగే అదర్ టెక్నాలజీ కూడా నేర్చుకున్నాను. లైక్ కంప్యూటర్స్ వాడేటప్పుడు యూజువల్గా బ్లైండ్స్ ఎన్విడిఏ అండ్ జాస్ అనే సాఫ్ట్వేర్స్ యూజ్ చేస్తారు. సో స్కూల్లో ఉన్న ఫెసిలిటీస్ వల్ల నాకు బేసిక్గా నాలెడ్జ్ అంతా వచ్చింది. సో ఏంటంటే ఆఫ్టర్ 10th నేను అగైన్ మళ్ళీ లైక్ చైల్డ్హుడ్ అంతా హాస్టల్లో అయిపోవడం వల్ల 2 ఇయర్స్ ఇక్కడ జహీరాబాద్లో చదవాలనుకుని ఇక్కడే మాస్టర్ మైండ్స్ జూనియర్ కాలేజ్లో నా ఇంటర్మీడియట్ చేశాను ఇన్ కామర్స్ స్ట్రీమ్. సో అక్కడ 2 ఇయర్స్లో కూడా నాకు టాప్ మార్క్స్ వచ్చాయి. అండ్ ఆఫ్టర్ ఇంటర్మీడియట్ నాకు చెన్నైకి వెళ్ళాను నేను అగైన్ సత్యభామ ఇన్స్టిట్యూట్ ఆఫ్ సైన్స్ అండ్ టెక్నాలజీ. సో ఆ క్యాంపస్లో నేను అగైన్ నా గ్రాడ్యుయేషన్ చేశాను ఇన్ బీబీఏ స్ట్రీమ్లో. సో గ్రాడ్యుయేషన్ చేస్తూ ఉన్నప్పుడే నాకు ఈ సబ్జెక్ట్స్ అన్నీ చాలా ఇంట్రెస్టింగ్గా అనిపించేవి, లైక్ హెచ్ఆర్ఎం కానీ మార్కెటింగ్ ఇలాంటివి. సో లైక్ యాక్చువల్గా ఆ సబ్జెక్ట్స్కి నేను చాలా బాగా కనెక్ట్ అయ్యాను అండ్ నేను నాకు ఆ సబ్జెక్ట్స్కి బాగా లింక్ చేసుకోగలిగాను. లైక్ ఆల్రెడీ స్కూల్లో నాకున్న ఎక్స్పీరియన్స్తో ఇవన్నీతో లైక్ ఈ సబ్జెక్ట్స్కి మెయిన్గా కావాల్సింది లీడర్షిప్ స్కిల్స్, కమ్యూనికేషన్ స్కిల్స్, అఫ్ కోర్స్ ఇంకా చాలా అదర్ స్కిల్స్ కూడా. సో ఈ ప్యాషన్తో నాకు వీటిపైన బాగా ఇంట్రెస్ట్ వచ్చింది అండ్ ఈవెన్ అదర్ స్కిల్స్ రిక్వైర్డ్ కూడా నేను వాటిని కూడా నేర్చుకోవడం స్టార్ట్ చేశాను. సో బీబీఏలో ఏంటంటే ఈ సబ్జెక్ట్స్ మనం జస్ట్ బేసిక్స్ నేర్చుకుంటాం. సో ఈ సబ్జెక్ట్స్ని ఇన్ డెప్త్గా చదవాలంటే ఖచ్చితంగా మనం ఎంబీఏ చేయాలి. సో ఆ ఇంట్రెస్ట్తోనే నేను ఎంబీఏ చేద్దామని అనుకున్నాను. సో ఎంబీఏ చేయాలి అనుకున్నప్పుడు ఖచ్చితంగా వన్ ఆఫ్ ది బెస్ట్ ఇన్స్టిట్యూట్ నుండే చేయాలనేది నా ఇంట్రెస్ట్. సో మేము ఫైనల్ ఇయర్లో ఉన్నప్పుడు వన్ ఆఫ్ ది కోచింగ్ ఇన్స్టిట్యూట్ మాక్ క్యాట్ అని చెప్పి చెన్నై బేస్డ్ ఇన్స్టిట్యూట్ అనమాట. సో అది సెమినార్ ఇవ్వడానికి వచ్చారు వాళ్ళు. సో ఆ సెమినార్ అయిపోయాక అక్కడ ఫ్యాకల్టీ మెంబర్స్తో కనెక్ట్ అయ్యి లైక్ మేము ఇలా విజువలీ ఛాలెంజ్ స్టూడెంట్, సో ఇలా మీరు మాకు ట్రైన్ చేస్తారా అని అడిగాము. అడిగి లైక్ మాకు ట్రైన్ చేయాలంటే ఎలా ఉండాలి ఇవన్నీ చెప్పాము. సో చెప్పాక నాతో పాటు ఇంకా మా కొంతమంది ఫ్రెండ్స్ కూడా ప్రిపేర్ అయ్యారు. సో వాళ్ళు ఇవన్నీ విన్నాక వాళ్ళు కూడా చాలా ఇంట్రెస్ట్ చూపెట్టి మాకు కోచింగ్ ఇచ్చారు. సో జూన్ 2023లో నా గ్రాడ్యుయేషన్ అయిపోయింది అండ్ అప్పటి నుండి నవంబర్ వరకు కంప్లీట్గా ఆన్లైన్ కోచింగ్ తీసుకున్నాను నేను. సో వాళ్ళు టీచర్స్ నా ఫ్యాకల్టీ ఇద్దరు కూడా లైక్ ఐఏఎం అలుమ్నే అవ్వడం వల్ల వాళ్ళ నెట్వర్క్తో మాకు కొంతమంది స్క్రైబ్స్ని కూడా అరేంజ్ చేశారు లైక్ ప్రాక్టీస్ చేసుకోవడానికి. యూజువల్గా మన క్యాట్లో 3 సబ్జెక్ట్స్ ఉంటాయి, క్వాంట్స్, డిఐఎల్ఆర్ అండ్ విఏఆర్సీ, అది ఇంగ్లీష్కి రిలేటెడ్. సో వాళ్ళకి ఆ నెట్వర్క్ ఉండడం వల్ల వాళ్ళు మాకు స్క్రైబ్స్ని కూడా ప్రొవైడ్ చేయగలిగారు ఐఏఎం స్టూడెంట్స్ని. సో వాళ్ళతో మేము ప్రాక్టీస్ చేస్తూ ఉండేవాళ్ళం అండ్ ఫైనల్గా నవంబర్లో లాస్ట్ సండే క్యాట్ ఎగ్జామ్ అవుతుంది ఎవ్రీ ఇయర్. సో నేను అలా క్యాట్ ఎగ్జామ్స్కి అపియర్ అయ్యాను అండ్ ఇన్ డిసెంబర్లో రిజల్ట్స్ వచ్చాయి. అరౌండ్ 19 కాలేజెస్కి నేను సెలెక్ట్ అయ్యాను. లైక్ 19 కాలేజెస్ కట్ ఆఫ్ క్లియర్ అయిపోయింది రిటర్న్ టెస్ట్కి అండ్ జాన్, ఫెబ్ అండ్ మార్చ్ కంప్లీట్గా ఇంటర్వ్యూస్కి అటెండ్ అయ్యాను. సో ఆఫ్టర్ ఇంటర్వ్యూస్ నాకు 16 కాలేజెస్ నుండి మెయిల్ వచ్చింది సెలెక్ట్ క్లియర్ అయినట్టు అండ్ 1 కాలేజ్ వెయిటింగ్ లిస్ట్లో ఉంది. అవన్నీ క్యాంపస్లో నేను ఐఏఎం ఇండోర్ చూస్ చేసుకున్నాను ఫైనల్గా నా ఎంబీఏ కోర్స్కి. సో అక్కడ అడ్మిషన్ ప్రాసెస్ అంతా అయిపోయింది అండ్ నేను ఈ మంత్ 21st వెళ్తున్నాను. సో ఈ ఎంబీఏలో ఇంకా లైక్ అదర్ స్కిల్స్ రిక్వైర్డ్ ఇంకా ఇన్ డెప్త్గా నేర్చుకొని అండ్ ఈ స్కిల్స్ని కూడా ఇంకా విత్ మచ్ మోర్ పర్ఫెక్షన్ ఆఫ్టర్ ఎంబీఏ నాకు కంపెనీస్తో వర్క్ చేయడం అనేది చాలా ఇంట్రెస్ట్. సో ఇన్ ద షార్ట్ టర్మ్ లైక్ అన్ని కంపెనీస్లో ఉండే డిఫరెంట్ డొమైన్స్ని ఎక్స్ప్లోర్ చేస్తూ నాకు సూట్ అయిన డొమైన్లో ఖచ్చితంగా మేనేజరియల్ రోల్స్కి, హయ్యర్ పొజిషన్స్కి వెళ్ళాలనేది నా మెయిన్ ఇంట్రెస్ట్.
సో ఇంకొకటి ఏంటంటే లైక్ ఎక్కడ వర్క్ చేసినా సరే అక్కడ కంప్లీట్గా యాక్సెసబుల్ ఎన్వైరన్మెంట్ క్రియేట్ చేయాలి అనేది నా అనదర్ ఇంటెన్షన్. సో అలాంటి కంపెనీస్తో వర్క్ చేయాలని కూడా నేను అనుకుంటున్నాను, లైక్ యాక్సెసబుల్ కంపెనీస్తో. లైక్ ఏ కంపెనీలో అయినా ఇంక్లూజివిటీ ఉండాలి, ఇంక్లూజివిటీతో పాటు యాక్సెసబిలిటీ. లైక్ ఇప్పుడు డిఫరెంట్ పీపుల్ ఒక దగ్గర వర్క్ చేస్తున్నప్పుడు డిఫరెంట్ వాళ్ళకి డిఫరెంట్ నీడ్స్ ఉంటాయి. సో అవన్నిటిని ఫోకస్ చేస్తూ కంపెనీస్ లైక్ ఆల్మోస్ట్ మెనీ ఆఫ్ ది కంపెనీస్ ఇప్పుడు అవేర్నెస్ క్రియేట్ అయిపోయింది అండ్ ప్రొవైడ్ చేస్తున్నాయి. అండ్ ఈవెన్ రిమైనింగ్ కంపెనీస్ కూడా అప్డేట్ అవ్వాలనేది. సో అలా అవ్వడానికి నా వల్ల పాసిబుల్ అయినంత అవేర్నెస్ నేను క్రియేట్ చేయాలనేది నా ఇంటెన్షన్. సో అపార్ట్ ఫ్రమ్ దట్ ఇంకెవరైనా నాలాంటి స్టూడెంట్స్ కానీ ఎనీ అదర్ స్టూడెంట్స్ ఎవరు ఇంట్రెస్టెడ్ ఉన్నా వాళ్ళకి గైడ్ చేయడం కానీ టు మై పాసిబుల్ ఎక్స్టెంట్ నా సపోర్ట్ నేను ప్రొవైడ్ చేయడానికి ఐఎమ్ ఆల్వేస్ హ్యాపీ ఫర్ దట్. యా ఐ థింక్ థ్యాంక్ యూ. నేను కొత్తగా వేణుగోపాల్ రెడ్డి, నేను ఉండేది జైరాబాద్ పట్టణంలోని గడివీధి. యాక్చువల్ నాది వ్యవసాయ కుటుంబము, నాకు ముగ్గురు అమ్మాయిలు, ముగ్గురు అమ్మాయిలు రెండో అమ్మాయి శివాని, ఆమె మొన్న ఈ మధ్యనే క్యాట్ ఎగ్జామ్లు బాగా రాసి ఐఏఎంలో సీట్ సాధించింది. చిన్నప్పటి నుంచి కూడా ఆమె చాలా యాక్టివ్ ఉండేది చదువులో. ఫస్ట్ 2 ఇయర్స్ ఇక్కడ జైరాబాద్ సరిగ్గా ఎడ్యుకేషన్ లేక కొంచెం ఇదైంది, ప్రాబ్లం ఇబ్బంది పడ్డది. ఆ తర్వాత నేను హైదరాబాద్లోని దేవనార్ పబ్లిక్ స్కూల్ ఫర్ బ్లైండ్లో జాయిన్ చేశాను. అక్కడ ఫస్ట్ 10th క్లాస్ చదివింది, అక్కడ టాపర్గా నిలిచింది. మళ్ళీ ఇంటర్మీడియట్ 2 ఇయర్స్ ఇక ఆమెకు హోమ్ సిక్ అయ్యి ఇక్కడికి వచ్చి చదవాలనుకుంది. అయితే ఇక్కడ మాస్టర్ మెన్స్లో ఇంటర్మీడియట్ 2 ఇయర్స్ చేసింది, అందులో కూడా కాలేజ్ టాపర్ లాగా ఉండే. దాని తర్వాత గ్రాడ్యుయేషన్ వచ్చేసరికల్లా మెడ్రాస్లోని సత్యభామ యూనివర్సిటీలో జాయిన్ అయింది బీబీఏ కోర్సులో. 3 ఇయర్స్ బీబీఏ కోర్సులో కూడా టాపర్గానే కంప్లీట్ చేసింది. అక్కడ ఉన్నప్పుడే క్యాట్ ఎగ్జామ్ కొరకు కోచింగ్ తీసుకుంది. తీసుకొని క్యాట్ ఎగ్జామ్ నుంచి మంచి స్కోర్తో మొత్తం మన దేశంలో ఉన్న 21 కాలేజీలో 19 కాలేజీలు సెలెక్ట్ అయింది. ఆ ఇంటర్వ్యూలలో కూడా బాగానే అక్కడ వాళ్ళు ఇంటర్ తీసుకున్న కాలేజ్ వాళ్ళు కూడా చాలా ఆమెకు మెచ్చుకున్నారు. తర్వాత ఇప్పుడు ఆమెకు ఇండోర్ ఐఏఎంలో జాయిన్ చేస్తున్నాము. ఆమె కంపల్సరీ 2 సంవత్సరాలు మంచి కష్టపడి పైకి రావాలని, ఇంకా మాకు మంచి పేరు తీసుకోవాలని ఆశిస్తున్నాం. థ్యాంక్స్. For more videos like this, subscribe BigTV channel.